సిర్లసిమట్టు వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసిమట్టు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న మాట్లాడుతున్నారు, లైవ్ ద్వారా చూద్దాం. ఆ కుటుంబంకి చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాం. ఇవాళ పోలీసులు ఎక్కడన్నా చిన్న పొరపాటు జరిగితే ఎమ్మెల్యే వెళ్ళి అక్కడికి వెళ్ళి అరెస్టులు చేస్తారే. ఇవాళ పోలీస్ వ్యవస్థ కూడా ఆ విషయంలో జోక్యం చేసుకోలేదంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, ఆ కేసును క్లోజ్ చేసేయమని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి దాడులు ఇవన్నీ. ఇలా చోటా మోటా నాయకులు చేసే దాడులు కాదు ఇది, జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దాడులు. కాబట్టికే పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకోవట్లా. దీంట్లో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోవాలి. ఇవాళ ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు నేను మా ఇంటికాడి చూస్తుంటే 10 చోట్ల కారాపారు. అలాంటిది ఒంటిమిట్లో జరిగినటువంటి ఆత్మహత్యల మీద ఎందుకు మాట్లాడలా పోలీస్ వ్యవస్థ? పోలీసులు ఎందుకు దీని మీద చూసి చూడట్టున్నారు అంటే ఈ ముఖ్యమంత్రి ఆదేశాలు ఉన్నాయి. ఇందులో ముఖ్యమంత్రి ఆదేశాలుండి వాళ్ళని పట్టుకోవద్దని చెప్పినటువంటి కార్యక్రమం. మేము అనేక సార్లు చెప్పాం బీసీలకు వ్యతిరేకి వైఎస్ కుటుంబం అని. ఇది జగన్మోహన్ రెడ్డిది కాదు, జగన్మోహన్ రెడ్డి తాత ఉన్నాడు చూసారా, ఆ తాత దగ్గర నుంచి వచ్చినటువంటి నైజం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇవాళ రాష్ట్రంలో అనేక ఘోరాలు అనేక ఇది చేస్తుంటే అసలు పోలీస్ వ్యవస్థ ఏమైపోయిందండి? పోలీస్ వ్యవస్థ ఏమైపోయింది? వెంటనే మేము ఎన్నికల కమిషన్, ఏదైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఉందో దానికి లేఖ రాస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి. ఒక సిన్సియర్ అధికారిని, పార్టీలకు సంబంధం లేనటువంటి అధికారిని, ఏదైతే వైసీపీ వీఆర్లో పెట్టిందో, అంటే వైసీపీ ఏ సిన్సియర్ ఉన్నటువంటి అధికారులనే పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టింది. కాబట్టి అందులో ఉన్నటువంటి నిజాయితీపరుడైన ఒక అధికారిని డీజీపీగా నియమించి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఎన్నికలు కూడా వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారం చేయడానికి వీల్లేదు కాబట్టి